శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. పెళ్ళికి ఒక వయస్సు అన్నది ఏదైనా ఉందా అనేది ఒక శతాబ్దం క్రితం వేరే అర్థంలో ప్రశ్నార్థకమైతే ప్రస్తుతం మరొక సందర్భంగా ఇది ప్రశ్నార్థకమవుతోంది. ఎందుకంటే అప్పట్లో బాల్య వివాహాలు ఉన్నాయి, వాటిని నిషేధించాలి అని అది ప్రశ్నార్థకమైంది పెళ్ళికి వయస్సు అని. ఇప్పుడు 30 ఏళ్ళు దాటినా పెళ్ళి కానటువంటి వాళ్ళ సంఖ్య చాలామంది కనపడుతోంది. ముఖ్యంగా దీని సంగతి ఎవరు చెప్తున్నారంటే ఈ సంఖ్య గురించి జ్యోతిష్యులు, జ్యోతిష్యం చెప్పేవాళ్ళు వాళ్ళ దగ్గరికి కదా. ఈ మధ్యకాలంలో అదేమిటో తెలీదు, ఒకప్పుడు ఏదో ఈ నక్షత్రం ఈ నక్షత్రం సరిపోతుందని ఊళ్ళో ఉన్నటువంటి గుళ్ళో పూజారి చెప్తే సంతోషపడి చేసుకునేవాళ్ళు, అయిపోతూ ఉండేది. ఇప్పుడు చాలా చాలా పెద్ద పెద్ద వేలు ఖర్చు పెట్టి మరీ ఆ జాతకాలు పరిశీలన చేయించి అంతా చేసి అది ఇది చాలా ఎట్లా ఉంటుందంటే చిట్ట చివరికి ఎత్తెత్తి బురదలో కాలేసినట్టు అవుతుంది వ్యవహారం. అలా పెడితే వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, 30 ఏళ్ళు దాటితే కానీ ఎవరికి వివాహ యోగ్యతే రానటువంటి పరిస్థితి వస్తుందండి అని. ఈ రెండు సందర్భాల్లోనూ కూడా మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏమిటంటే అసలు పెళ్ళికి ఒక వయసు ఏదైనా ఉందా పెళ్ళి చేసుకోవడానికి. అన్నింటికీ ఉన్నట్టే దీనికి కూడా ఒకటి ఉందండి. ఒకప్పుడు మనకి 4 ఆశ్రమాలు చాలా చక్కగా నడిచేవి. ఆశ్రమాలు అంటే వృద్ధాశ్రమాలు అవి కాదండి, ఆశ్రమం అంటే మన ఒక జీవి ఆశ్రయించుకుని ఉండేటటువంటి ఒకనొక స్థానము, ఒక స్థాయి అని అర్థం. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమాలు. బ్రహ్మచర్యం అంటే చదువుకునేటటువంటి కాలం అని అర్థం. అయితే తర్వాత కాలంలో బ్రహ్మచర్యం అంటే పెళ్లి కాకుండా అని అర్థం వచ్చింది. ఒకసారి ఆలోచించండి, ఇంగ్లీష్లో కూడా బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అంటారు బిఏని. బ్యాచిలర్ అంటే అర్థం ఏమిటి? పెళ్ళి కానివాడనే కదా. మరి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అని ఎందుకన్నారు? పెళ్ళైన వాళ్ళు కూడా 40 ఏళ్ల వాళ్ళు 50 ఏళ్ల వాళ్ళు ఆడపిల్లలు కనుక అయినట్టయితే 18 ఏళ్లకు ఇప్పుడు ప్రభుత్వం అనుమతించింది. ఈ మధ్యకాలంలో 16 ఏళ్లకు అనుమతించమంటున్నారు కదా. 16 ఏళ్లకి ప్రభుత్వం అనుమతించిందని పెళ్లి చేసుకుంటే అప్పుడు డిగ్రీ చదువుతుంటే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అన్న మాట ఎలా కుదురుతుంది? అంటే ఇక్కడ బ్రహ్మచర్యము అంటే జ్ఞాన సముపార్జన అని అర్థం, చదువుకునేటటువంటి స్థితి అని అర్థం. అయితే ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటారో అప్పుడు చదువు మీద దృష్టి కన్నా కుటుంబ పోషణ మీద దృష్టి మళ్ళుతుంది. కుటుంబ పోషణాన్ని పైకి చెప్పినా కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టు కొత్తగా వివాహమైనటువంటి వారికి గృహస్థ ధర్మ నిర్వర్తనం మీద ఉన్నటువంటి దృష్టి చదువుకోవడం మీద ఉండదు అనే ఉద్దేశంతో దృష్టి మళ్ళకుండా ఉండడానికి చదువు పూర్తయిన తర్వాత పెళ్ళి అన్నారు. ఇది దరిదాపుల్లో డిగ్రీ అయ్యే సమయం అటు ఇటుగా సరిపోతూ ఉంటుంది. కానీ ఒకప్పుడు బాల్య వివాహాలు ఉండేవి, ఇప్పుడు మరీ ముదిరిపోయినటువంటి వివాహాలు జరుగుతున్నాయి కదా. ఏమిటి అంటే బాల్య వివాహాలు ఉండే రోజుల్లో చాలా పొరపాటుగా అర్థం చేసుకున్నారండి, 8 ఏళ్ల పిల్లకి పెళ్లి చేస్తే ఆ అమ్మాయి కాపురానికి వెళ్ళేది కాదు. కాపురానికి వెళ్ళడానికి ఒక సమయం ఉంది వేరే. ఇప్పుడు ఆ అమ్మాయికి యుక్త వయసు వచ్చిన తర్వాత 14-15 ఏళ్ళు వచ్చిన తర్వాత, ఇప్పుడైతే మనం 16 అంటున్నాం అనుకోండి, ఆ వయసు వచ్చిన తర్వాత మాత్రమే కాపురానికి పంపేవాళ్ళు. కానీ 8 ఏళ్లకి పెళ్లి చేస్తే అమ్మాయిని కాపురానికి పంపడమును ఆ యుక్తత రాకుండానే కాపురం చేయడం అనేది ఉండేది కాదు. ఈ కాపురం చేయడం అనే దానికి వివాహానికి మధ్య ఉన్న తేడా విదేశాల వాళ్ళకి తెలియకపోవడం వల్ల బాల్య వివాహాలని వాళ్ళు తప్పుబడితే మనం కూడా వాళ్ళు చెప్పినటువంటి మాటని నమ్మాము. సరేలేండి, ఏదైనా యుక్త వయసు వచ్చిన తర్వాత తమకు తెలిసినటువంటి వారిని, తమకి జ్ఞానం వచ్చిన తర్వాత తమకు నచ్చినటువంటి వారిని వివాహం చేసుకునేటటువంటి సౌలభ్యం 18 ఏళ్లకు వివాహం చేసుకునే అమ్మాయికి ఏర్పడడం జరిగింది. పూర్వకాలం ఇలా లేదా అంటే ఉన్నది అనడానికి మనకి ప్రముఖమైనటువంటి అనేక కథలు ఉదాహరణలుగా ఉన్నాయి. ద్రౌపది స్వయంవరంలో కర్ణుడు ధనుస్సుని తీసి నారి తొడగడానికి రాగానే నాహం వరయామి సూతః అంది, నేను సూతుణ్ణి వివాహం చేసుకోను అని చెప్పేసింది ఆవిడ. అంచేత స్వయంవరంలో కర్ణుడికి పాల్గొనేటటువంటి అధికారమే లేకుండా పోయింది. అదేవిధంగా దమయంతి తనకు నచ్చినటువంటి వాణ్ణి స్వయంవరంలో వివాహం చేసుకుంది. ఇలా ప్రాచీన గ్రంథాలు గనక చదివి చూసినట్టయితే అందరూ కూడా తమకు నచ్చినటువంటి వారిని వివాహం చేసుకునేటటువంటి ఒక సౌలభ్యం ప్రాచీన కాలంలో ఉండేది. నచ్చిన వాళ్ళని చేసుకుంటారంటే యుక్త వయసు రావాలి కదా. యుక్త వయస్సు అంటే వాళ్ళకి
గ్రాహికం అంటూ ఉంటారు మనకి. పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళ గ్రాహికం లేదండి అంటారు. అంటే గ్రాహికం అంటే విషయాలని గ్రహించగలిగినటువంటి శక్తి. ఆ శక్తి వచ్చిన తర్వాత జరుగుతూ ఉండేవి. అటువంటప్పుడు వాళ్ళు వెంటనే తాము వరించినటువంటి వరుల వెంట అత్తవారింటికి వెళ్ళిపోవడం జరిగేది. మనకి రుక్మిణి స్వయంవరం కూడా తెలుసు. రుక్మిణి 8 ఏళ్ళకు అటువంటి సాహసం చేసిందా? కాదు కదా. యుక్త వయసు వచ్చాకే, అత్తగారింటికి వెళ్ళే వయసు వచ్చిన తర్వాతే జరిగేది. ఇప్పుడు ఇప్పటి తరానికి తెలియదు కానీ మా తరంలో మాకు తెలుసు. బాగా 8 ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. మాతో పాటు చదువుకునే సహాధ్యాయుల ఆడపిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళకి 8 ఏళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి కొన్ని ప్రాంతాల్లో, మరియును సంప్రదాయ కుటుంబాలు అని చెప్పి. అలా 8 ఏళ్ళకి వివాహమైనా వీళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు. మెళ్ళో మంగళసూత్రాలు ఉండేవి, కాలికి మట్టెలు ఉండేవి, మాతో పాటు చదువుకోవడానికి వస్తూ ఉండేవారు. అయిన తర్వాత అంతకన్నా ముందుగా ఉండి మాకన్నా సీనియర్స్గా ఉన్నటువంటి ఆడపిల్లలు ఎవరు ఉన్నారో వాళ్లే 15-16 ఏళ్ళు వచ్చాక అప్పుడు కాపురానికి పెడుతూ ఉండేవారు. ఈ రెండింటికి మధ్య ఉన్న వ్యత్యాసం గమనించుకున్నట్టయితే దాంట్లో ఒక సౌలభ్యం ఉండేది ఆ రోజుల్లో. అంటే రాకపోకల వల్ల అత్తగారింటి అలవాట్లు అమ్మాయికి తెలుస్తూ ఉండేవి. తమ అత్తగారింట్లో ఏ వ్యవహారాలు ఉన్నాయో అల్లుడికి తెలుస్తూ ఉండేవి. సంబంధ బాంధవ్యాలు, ఒక రకమైనటువంటి చుట్టరికాలు బాగా పెంపొందడం జరిగేది అని అనేవారు. ఇప్పుడు దాన్ని పునరుద్ధరించటం కానీ అది మళ్ళీ మనకి రావాలని కానీ అనుకోవడం, ఊహించటం అనవసరమైనటువంటి పని. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో మాత్రం చాలా పెద్ద వయసు వచ్చిన తర్వాతే వివాహాలు జరగడం అన్నది, దానికి కూడా కారణాలు ఉన్నాయి. ఏమి అంటే, కెరీర్లో సెటిల్ అయితే తప్ప నేను పెళ్లి చేసుకోను అని భీష్మించుకున్నటువంటి ఆడపిల్లలు దీనికి కారణం. ఆడపిల్లలు ఎక్కువగా ఉన్నారు, మగపిల్లలు కూడా కొద్దిమంది ఆ విధంగానే ఉన్నారు. ఎందుకు అంటే మగపిల్లలకి 30 ఏళ్ల వరకు పర్వాలేదు, కానీ 25 ఏళ్ల నుంచి 30 ఏళ్లలోపు ఆడపిల్లలకి 30 ఏళ్ళు వచ్చింది అంటే మరి ఇంకా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. తర్వాత గర్భధారణ కానీ ప్రసవం కానీ ఇవన్నీ ఇబ్బందులు కలిగేటటువంటి వాతావరణం అయిపోతుంది. అయితే మరి సరైనటువంటి వయసు ఇది. ఇంతకుముందు మన ప్రభుత్వం నిర్దేశించినట్టు మగపిల్లలకి 21 ఏళ్ళు, ఆడపిల్లలకి 18 ఏళ్ళు అన్నది చాలా చక్కగా వివాహం చేసుకోవడానికి తగినటువంటి వయస్సు. ఎందుకు అంటే శరీర నిర్మాణం తయారవుతున్నప్పటికీ భావాలు ఏర్పడడం మొదలవుతాయి. ఎందుకంటే శారీరకంగా మానసికంగా ఆడపిల్లలు త్వరగా పరిణతి చెందుతారు మగపిల్లల కన్నా. పిల్లల్ని పెంచుతూ ఉంటే ఒక అబ్బాయి అమ్మాయి ఉన్న తల్లిదండ్రులు నడగండి చెప్తారు, అమ్మాయి త్వరగా మాట్లాడుతుంది, త్వరగా అడుగులేస్తుంది. శారీరకంగా కూడా తనకన్నా 2 ఏళ్ళు పెద్దవాడైన అన్నకన్నా ఈ అమ్మాయి ఏపుగా కనపడుతుంది. అది త్వరగా ఎదగడం అన్నది ఆ శరీరంలో ఉండే వినాళ గ్రంథులు అంటారే హార్మోన్స్, వాటి కారణంగా జరుగుతూ ఉంటుంది. ఎదుగుదలలో ఉన్నటువంటి తేడా కారణంగా 3 నుంచి 5 ఏళ్ల తేడా ఉండడం అవసరమని వైద్య శాస్త్రంలో ప్రవీణులైనటువంటి వాళ్ళు కూడా తెలియ చెప్తూ ఉన్నారు. ఆ సమయానికి ఏం జరుగుతుంది అంటే శారీరకంగా పూర్తిగా పరిణతి వస్తుంది దరిదాపుల్లో. మానసికంగా భావాలు స్థిరపడే వయస్సు, పూర్తిగా స్థిరపడవు, ఏర్పడుతూ ఉంటాయి, స్థిరపడుతూ ఉంటాయి. ఆ స్థిరపడుతూ ఉన్నటువంటి వయస్సులో గనక వివాహం జరిగినట్టయితే సర్దుబాటుకి కొంచెం బాగుంటుంది. కానీ 25 ఏళ్ళ అమ్మాయికి 30 ఏళ్ళ అబ్బాయికి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి చాలా గాఢంగా స్థిరపడిపోయి ఉంటాయి కనుక సర్దుబాట్లు ఇబ్బంది అవుతుంది. మా ఇంట్లో ఇట్లాగే ఉంటుందండి, మేము ఇట్లాగే చేస్తాం అంటుంది అమ్మాయి. మా ఇంట్లో ఇట్లా కుదరనే కుదరదంటాడు అబ్బాయి. సరిపోయిందా? తెల్లారు లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా అనేక విషయాల్లో తగాదాలు వస్తూ ఉంటాయి. అదే 18 ఏళ్ళ అమ్మాయి అనుకోండి, సర్దుకోవడానికి పెద్ద అభ్యంతరం ఉండదు. పర్వాలేదు, నెమ్మది నెమ్మదిగా 4 ఏళ్లకో 2 ఏళ్లకో వెంటనే సర్దుకునేవాళ్ళు కొంతమంది ఉంటే 6 నెలలకో 7 ఏళ్లకో సర్దుకునేవాళ్ళు ఉంటారు. కాస్త 20 ఏళ్ళు వచ్చేటప్పటికి అమ్మాయికి, ఇంకో 2 ఏళ్ళు వచ్చేటప్పటికి అప్పటికి అమ్మాయికి 20 ఏళ్ళు వస్తే అతనికి 26-27 ఏళ్ళు వస్తాయి. అబ్బాయి సర్దుకుంటారు కనుక సుఖంగా బతకడానికి కావలసిన సమయం ఉంటుంది. కానీ బాగా పెద్ద అయిన తర్వాత ఎవరి భావాలు వాళ్ళకి తీవ్ర, నేను ఇట్లాగే ఉంటాను, మా ఇంట్లో ఇట్లాగే ఉంటుంది, నేను చిన్నప్పటి నుంచి ఇట్లాగే పెరిగాను, అమ్మాయి ఎలాగే అనుకుని అబ్బాయి ఎలాగే అనుకుని సర్దుబాటు లేకపోవడం వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇది ఒక కారణమైతే ఈ లోపల శరీరం ఎదుగుంటుందేమో, శరీర ధర్మం దాని ధర్మం అది నిర్వర్తిస్తూ ఉంటుందేమో, పెడదారులు తొక్కేటటువంటి అవకాశం చాలా ఉంది. ఎక్కువగా ఆడపిల్లలు సందేహించినా వెనకాడినా మగపిల్లల విషయంలో మాత్రం పెడదారులు తొక్కడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణంగా వారికి సంతానోత్పత్తి విషయంలో ఇబ్బంది కలుగుతుంది.
ఇంతకాలం తనకు జరుగుతూ ఉన్నటువంటి శారీరకమైనటువంటి మార్పులని పెద్దగా పట్టించుకోక వాటి మాట తాను వినకుండా ఉండడం వల్ల ఆడపిల్ల విషయంలోనే జరుగుతుంది. దీనికి పెద్దలు చెప్పేటటువంటి మాట ఏమిటి అంటే, బ్రహ్మచర్యంలో ఉండి ఆ తరువాత మొట్టమొదట గనక సంతానం కలిగినట్టయితే శారీరకంగా మానసికంగా ఆరోగ్యవంతమైన సంతానం కలుగుతుందట. కానీ పెళ్లి చేసుకోవడానికి బ్రహ్మచర్యానికి సంబంధం లేదు అనుకుంటూ ఉన్నటువంటి రోజుల్లో, పెళ్లి చేసుకున్న తర్వాత బ్రహ్మచర్యాన్ని ఎప్పుడో వదిలేసి పెళ్లి చేసుకున్న తర్వాత కలిగేటటువంటి సంతానం బలహీనంగా ఉంటుందట. రాబోయే తరాలన్నీ బలహీనంగా తయారవడం అన్నది ఈ రకంగా జరుగుతోందని, ఆడపిల్లలకైతే 30 ఏళ్ల తర్వాత గర్భధారణ ఇబ్బంది కలుగుతుంది, ఒకవేళ గర్భధారణ జరిగినా అది ప్రసవం దగ్గర ఇబ్బంది పడుతూ ఉంటారు, అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉండడం అన్నది మనం చూస్తూ ఉంటాం. కనుక ఇటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలంటే 16 నుంచి 20 ఏళ్ల లోపల ఆడపిల్లకి, 22-23 సంవత్సరాల నుంచి 27-28 సంవత్సరాల లోపు మగపిల్లలకి వివాహం గనక జరిగినట్టయితే, అంటే ఇది నియమం అని ఎక్కడా మీకు లేదండి, గమనిస్తూ ఉంటే మనకు కనపడినటువంటి అంశాలు గనక అలా చేసుకున్నట్టయితే అనేక రకాలుగా, అంటే కుటుంబంలో సర్దుకుపోవడం కానీ, ప్రేమాభిమానాలు ఉన్నప్పుడు కలిగిన సంతతికి లేనప్పుడు కలిగినటువంటి సంతతికి తేడా ఉంటుంది గనక, మంచి మనోభావాలు కలిగి మానవతా దృక్పథం కలిగి, ఇప్పుడు అంటున్న మానవ సంబంధాలు అంటున్నామే, అటువంటి మానవ సంబంధాలని పెంపొందించుకోవాలనే భావన కలిగినటువంటి తరువాతి తరం రావాలంటే ఇది సరైనటువంటి సమయం అని చెప్పి మనకి గమనిస్తూ ఉంటే తెలిసినటువంటి విషయం. ఇది ప్రత్యేకంగా దీని మీద అధ్యయనం చేసిది ఇలా అని నిర్ధారణ చేయలేదు, కానీ రకరకాల అధ్యయనాలను ఒక్కచోట సమీకరించుకుని మనం గమనించుకుంటే అనిపించే విషయం అండి. మరీ ఆలస్యం చేస్తే, ఇంతకాలం బతికాను కదా, 35 ఏళ్ళు వచ్చాయి, ఇంకా పెళ్లి చేసుకోబోతే మాత్రం వచ్చే నష్టం ఏమిటి అనే ఒక రకమైనటువంటి వైరాగ్యం, నైరాస్యం కలుగుతుంది. అలాంటి నైరాస్యంతో కూడుకున్నటువంటి సమాజం మనకి క్షేమకరమైనటువంటిది కాదు కదా. అందువల్ల తగిన యుక్తము అన్నారు మన వాళ్ళు, యుక్తం అంటే తగినదని అర్థం, తగినటువంటి వయస్సులో వివాహం జరిగినట్టయితే వారికి, పుట్టబోయే సంతానానికి, సమాజానికి కూడా మేలు కలుగుతుందండి. స్వస్తి.